నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై వాలంటీర్లు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ప్రధానంగా ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఒక వంద మందిని వాలంటీర్లను తొలగించారు తాజాగా మరొక నలభై మందిని తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రధానంగా ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారు అని గనుక చూస్తే ఎవరైతే ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు ఉన్నారో వారు తెలుగుదేశం పార్టీ జనసేనలకు కాస్త అనుబంధంగా ఉన్నారు వారి పోస్టులు పెడుతున్నారు వారి ఫోటోలు స్టేటస్లుగా పెట్టుకుంటున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి నివేదికను తయారు చేసి వారిపై ఉద్యోగ బాధ్యతల విషయంలో సక్రమంగా లేరు నిర్లక్ష్యంగా ఉన్నారు అని ఒక కారణం చూపించి వారిని తొలగిస్తున్నారట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని కొనసాగించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం అలాగే అమలాపురంలో కొంతమందిని తొలగించారు కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు వాస్తవానికి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఒక సమ్మె చేయాలి అని ఆలోచనలో ఉన్నారు దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ ఫామ్ అయింది సమావేశం కూడా జరిగింది ఇలాంటి నేపథ్యంలో వారు ఏదైతే సబ్మిట్ చేయాలి అనే ఆలోచన పెట్టుకున్నారో వారికి నోటీసులు ఇచ్చారు అలాగే వారికి సపోర్ట్ చేసిన వారికి కూడా నోటీసులు ఇచ్చారు ఇప్పుడు తాజాగా ధవలేశ్వరం వన్ టూ త్రీ సచివాలయాల్లో సుమారు నలభై మందిని తొలగించాలని చెప్పి అక్కడ అధికారులు ఆల్రెడీ ఆదేశాలు రెడీ చేశారు ఈ నలభై మంది వాలంటీర్లకు కూడా అవి అందే ఇదేంటి సార్ అని ప్రశ్నిస్తే అంటే ప్రశ్నించడం కూడా కదా అడిగారు సార్ మేమేం చేసాం మేమే తప్పు చేసాం మేము టైం టు టైం చేస్తాం ఇంకా అడిషనల్గానే ఎక్కువ టైం కేటాయిస్తున్నాం చేస్తున్నాం కష్టపడుతున్నాం కదా మమ్మల్ని ఎందుకు తొలగించారు అని అడిగితే మీరు సమ్మెలు చేస్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు జనసేన కార్యక్రమాలకు వెళ్తున్నారు ఈ రకమైనటువంటి కారణాలతో సమస్య లేదు మిమ్మల్ని ప్రభుత్వం ఉన్నతాధికారులు తొలగించమన్నారు కాబట్టి మేము తొలగించాం మా చేతుల్లో ఏమీ లేదు అని వీళ్ళంతా ఆర్డీఓ దగ్గరికి కూడా వెళ్ళారట ఆయన కూడా అదే సమాధానం మీకు ఏదైనా ఉంటే తాడేపల్లి వెళ్ళండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకోండి అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులుగా చెప్పుకుంటున్నటువంటి మన నాయకులు ఏ రకమైనటువంటి వైఖరి కలిగి ఉన్నారు అనేది ఇక్కడ బాగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి వాస్తవానికి వాలంటీర్లు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తున్నారు ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచే పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే అనేక కార్యక్రమాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థను కీలకం చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది పనిచేస్తున్నారు పనికి తగిన వేతనం జీతం కూడా లేదు అని చెప్పి ఎప్పటి నుంచో వారు డిమాండ్ చేస్తున్నారు పెంచండి అని ఇలాంటి క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసేయని చెప్పారు దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం ఉన్న పలంగా మమ్మల్ని ఉద్యోగాలు తొలగిస్తే మేమేం చేయాలి మా కుటుంబాల పోషణ ఎలా అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఏదైనా తప్పు జరిగితే తప్పు చేస్తే షోకాజ్ నోటీస్ ఇవ్వాలి వారి నుంచి సంజయ్ అంటే ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి అలా ఏమి లేకుండా మీరు సమ్మెకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తొలగించమన్నారు లేదా ఆ నాయకుడు ఫోటో పెట్టుకున్నారు ఈ నాయకుడు ఫోటో పెట్టుకున్నారు ఆ జనసేన పార్టీ కార్యక్రమాలకి మీరు వెళ్ళారు తెలుగుదేశం పార్టీ నాయకులతో మీరు మాట్లాడుతారు అని చెప్పి ఈ కారణాలతో మమ్మల్ని తొలగించడం ఏంటని చెప్పి వారు అయోమయ పరిస్థితులు ఉన్నారు అంతే కదండి ఎవరికైనా ఉద్యోగం చేస్తున్నారు మధ్యలో ఒక్కసారిగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేసామంటే ఎవరికైనా బాధే ఎందుకంటే వారిపై ఆధారపడే కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వారికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు ఆర్థిక అవసరాలు బోల్డ్ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్న పరంగా తీసేస్తే ప్రభుత్వం దీన్ని పునరాలోచించుకొని అనవసరమైనటువంటి చర్యలకు పాల్పడకుండా ఎవరినైతే తొలగించారో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోండి లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా కలిసి మేమేంటో మా తడాక ఏంటో చూపిస్తాం అని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు వీళ్ళకి సపోర్ట్గా నిలబడినటువంటి కొంతమంది అన్యాయం కదండి ఎవరైనా కష్టపడి పనిచేస్తారు పని చేసినందుకు జీతం ఆశిస్తారు వాళ్ళు ఆ మీటింగ్కి వెళ్ళారని ఈ మీటింగ్కి వెళ్ళారని ఆ నాయకుడు గొడవ పెట్టుకున్నారని ఈ నాయకుడు ఇట్లా రకరకాల పొంతన లేని కారణాలతో వారిని తొలగించడం అనేది అన్యాయం ఈ విషయంలో మాత్రం మేము ఫైట్ చేస్తామని చెప్పి ఈ వాలంటీర్లకి ప్రజా సంఘాలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యూనియన్లు కూడా వారికి సపోర్ట్గా నిలబడుతున్నాయి ముఖ్యంగా ఇది ప్రభుత్వం అక్కడ అధికారులు ఆలోచించాలి లేని పక్షంలో మాత్రం మేము పోరాటాన్ని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు అలాగే పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిస్తున్నారు నిరసన వస్తుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఇది ఈ పరిస్థితి